హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ రెసిపీస్. ఈరోజు మనం సుకన్యాస్ కిచెన్లో మాల్పావ్ ఈజీ వేలో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదాపిండి, పంచదార, తురిమిన పచ్చికోవా, బొంబాయి రవ్వ. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ మైదా, 1/2 కప్ పంచదార, 3/4 కప్ పచ్చికోవా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వేసి ముందుగా డ్రైగానే అన్నీ కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. కోవా అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా మొత్తం సాఫ్ట్గా పిండి వచ్చేటట్లుగా బాగా కలుపుకోండి. ఈ రెసిపీలో ఈ పిండి కలుపటంలోనే ఉంటుంది. ఈ పిండి ఎంత బాగా స్మూత్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మాల్పావ్స్. ఈ మాల్పావ్స్ కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు, కొంతమంది ప్యాన్ ఫ్రై చేస్తారు. నేను హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మీరు చూస్తున్నట్టయితే అలా కలుపుకున్నాక 3 టేబుల్ స్పూన్ రవ్వ వేసి అది కూడా అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. మీరు చూస్తున్నట్టయితే అలా కలుపుకున్నారు కదా, అలా కలుపుకున్నాక 1 అరగంట పాటు పక్కనుంచుకోండి. మీన్వైల్ మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 కప్ షుగర్ వేసి 1/2 కప్ వాటర్ పోసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ షుగర్ కరిగేంత వరకు అలా కలుపుకుంటూ షుగర్ సిరప్ని బాయిల్ చేసుకోవాలి. మీరు చూస్తున్నట్టయితే షుగర్ సిరప్ బాగా బాయిల్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో అలా వేలుతో పట్టుకుంటే ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతే షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని లిటిల్ ఆయిల్ స్ప్రెడ్ చేయండి. అలా పైన బబుల్స్ ఫామ్ అయితే రెండో సైడ్కి తిప్పి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి. అదే ప్రాసెస్లో ఆ బ్యాటర్ మొత్తం అలా ప్రిపేర్ చేసుకోవటమే.
మీరు చూస్తున్నట్టయితే ఆ బ్యాటర్తో అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మాల్పోవస్ని దాంట్లో వేసి బాగా కోట్ అయ్యేంత వరకు అలా చేయాలి. అలా కోట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎమ్మీ అండ్ డెలీషియస్ మాల్పావ్ ఈజ్ రెడీ. దీన్ని కొంచెం క్యాషోస్ని యాడ్ చేసి తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.